వెల్కమ్ టు విఇఎస్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి సెప్టెంబర్ ఫస్ట్ తారీఖు జరిగిన థ్రాడ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే తెలుసుకుందాము ముందుగా చూసినట్లయితే కనుక ఇవన్నీ కూడా బెంగళూరు జోను చెన్నై జోన్ వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను ఇవన్నీ కూడా హిందీ ఛానల్స్ నుంచి తీసుకున్నవి ఇంగ్లీష్ ఛానల్స్ నుంచి తీసుకున్నవి మన సికింద్రాబాద్ జోన్కి అయితే ఎగ్జామ్స్ లేవు కదా ఇప్పుడు తెలుగు వాళ్ళు అయితే ఎవరు రాయడం లేదు అలాగే మార్నింగ్ షిఫ్ట్ అంటే ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్లో జరిగినవి కూడా వాటికి సంబంధించి అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చూసుకోండి ఇంకా ఇప్పుడైతే ఈ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే చూద్దాము ముందుగా చూసినట్లయితే కనుక రాజు క్రింది వాణిలో ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి అని చెప్పేసి అయితే అడిగారంట క్రికెట్కి సంబంధించిన క్రీడాకారిణి తర్వాత క్వశ్చన్ వచ్చేసి అస్సాం ప్రభుత్వము ఏ పథకం అమలు కోసం భారత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పేసి అయితే అడిగారంట స్వామిత్వ అనే పథకం అయితే ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది మార్నింగ్ షిఫ్ట్లోనూ సెకండ్ షిఫ్ట్లోనూ దీనికి సంబంధించింది ఈ స్వామిత్వం అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన పథకం అని చెప్పేసి అయితే అడిగారు మార్నింగ్ షిఫ్ట్లోనేమో పథకం ఇచ్చి ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు ఇప్పుడేమో రాష్ట్రం ఇచ్చి ఏ పథకం అని చెప్పేసి అయితే అడుగుతున్నారు చేంజ్ చేశారనమాట కాబట్టి ఈ పథకం గురించి అడుగుతున్నారు ఇలా ముఖ్యమైన పథకాల గురించి కూడా చూసుకోండి ఎక్కువగా క్వశ్చన్స్ అయితే కనుక రిపీట్ అవుతూ ఉన్నాయి తర్వాత క్వశ్చన్ వచ్చేసి చాపర్ కుంటూ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అని చెప్పేసి అయితే అడిగారు మిజోరాం రాష్ట్రంలో అయితే జరుపుకుంటారు తర్వాత క్వశ్చన్ వచ్చేసి సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ మంత్రి ఎవరు అని చెప్పేసి అయితే అడిగారంట వీరేంద్ర కుమారు తర్వాత క్వశ్చన్ వచ్చి క్రిందివాన్లో మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఏది అని చెప్పేసి అయితే అడిగారంట పంచవర్ష ప్రణాళికకు సంబంధించి గతంలో కూడా అంటే ప్రీవియస్ షిఫ్ట్లో కూడా ఎక్కువగా రిపీట్ అయితే అవడం జరిగింది కాబట్టి ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళేవాళ్ళు ఈ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి చూసుకోండి దీనికి సంబంధించి ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు అయితే ఉంది మొదటి పంచవర్ష ప్రణాళిక అనేది తర్వాత క్వశ్చన్ వచ్చేసి భారత ప్రభుత్వ కార్యనిర్వహణాధికారి ఎవరు అని చెప్పేసి అయితే అడిగారంట రాష్ట్రపతి అయితే ఆన్సర్ అవుతుంది తర్వాత క్రింది ఏ ఏడాము వివాదాస్పద సమస్యలు తలెత్తాయి అని చెప్పేసి అయితే అడిగారంట ఇది మీకు ఇచ్చిన ఆప్షన్లను బట్టి అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే క్రిందివాణిలో ఏది హిమాలయాల్లో శ్రేణి కాదు అని చెప్పేసి అయితే అడిగారంట కారం కోరం అనేది ఆన్సర్ అయితే అవుతుంది ఇచ్చిన ఆప్షన్లో అది అయితే ఉందంట తర్వాత క్వశ్చన్ వచ్చేసి మైనారిటీ విద్యార్థుల కోసం ఆర్థిక స్కాలర్షిప్ యోజన పథకం ఏది అని చెప్పేసి అయితే అడిగారంట మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ పథకం అయితే ఉంది ఇది ముస్లిం మైనారిటీలకు సంబంధించింది తరువాత క్వశ్చను హైడ్రేట్ ఫెర్రస్ ను వేడి చేయడం ద్వారా ఏర్పడేది ఏది అని చెప్పేసి అయితే అడిగారంట ఆన్సర్ వచ్చేసి సల్ఫర్ డైఆక్సైడ్ మరియు ఫెర్రిక్ ఆక్సైడ్ అయితే అవుతుంది రెండిట్లో ఏది ఉంటే అది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది రెండు ఉంటే కనుక ఏ లేదా బి అనేది రెండు ఇస్తాడు అలా అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది తర్వాత అర్థమేటిక్ రీజనింగ్కి సంబంధించి చూసినట్లయితే కనుక టైమ్ అండ్ డిస్టెన్స్ ట్రైన్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారంట టైమ్ అండ్ వర్క్ సంబంధించి ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి రెండు క్వశ్చన్లు ఎల్సిఎంహెచ్సిఎఫ్ నుంచి రెండు నుంచి మూడు క్వశ్చన్స్ అయితే అడిగారంట అలాగే విబాడ్ మాస్కి సంబంధించి నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు పర్సంటేజ్కి సంబంధించి రెండు క్వశ్చన్స్ పైప్స్కి సంబంధించి ఒకటి నుంచి రెండు క్వశ్చన్స్ ఏజెస్కి సంబంధించి రెండు క్వశ్చన్స్ అయితే అడిగారంట రీజనింగ్కి సంబంధించి చూసినట్లయితే కనుక సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి నాలుగు నుంచి ఐదు క్వశ్చన్లు కోడింగ్ డీ కోడింగ్కి సంబంధించి రెండు నుంచి మూడు క్వశ్చన్లు ఫైజిల్స్కి సంబంధించి రెండు క్వశ్చన్లు స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించి రెండు క్వశ్చన్లు నెంబర్ సిరీస్కి సంబంధించి మూడు క్వశ్చన్స్ సింబల్స్ ఇంటర్చేంజ్ అంటే ప్లస్ అని మైనస్ అని మైనస్ అని ప్లస్ అని ఈ టైప్లో ఇస్తాడు కదా ఇలాంటి క్వశ్చన్స్ ఒక రెండు ఆడ్మేన్ ఆవిటికి సంబంధించి రెండు క్వశ్చన్స్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగిందంట అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి ఇంకా ఈ వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి